నిన్ననే ప్రస్తావించుకున్నాం కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వదంతం. ప్రకాష్ అనే కానిస్టేబుల్ మొన్న ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి సందర్భంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కానిస్టేబుల్ ఒక ప్లెకార్డ్ చూపించడం, ఆ ప్లెకార్డ్ చూపించిన తర్వాత అతని మీద తాజాగా ఉద్యోగంలో నుంచి తొలగించడం. అయితే తొలగించడానికి ప్లెకార్డ్ అన్నది కారణం చూపించకుండా అతను ఒక మహిళతో దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఆమె ఆస్తులన్నది దోచుకున్నాడు అన్నటువంటి ఫిర్యాదు గతంలో ఉంది, దాని ఆధారంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశామని చెప్పడం. తర్వాత ఆ అమ్మాయి లక్ష్మి అనే ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు నేను అట్లాగా చెప్పలేదు, నేను మా ఆయన నన్ను ఏడిపిస్తున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు ఇతనితో ద్వేషం ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్, అప్పుడు ఉన్నటువంటి ఒక సిఐఈ డిఎస్పీ వీళ్ళు కలిసి నాతో వాళ్ళేదో రాసేసి దాని మీద సంతకం పెట్టించుకున్నారు, నేను అప్పుడే కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికీ కానిస్టేబుల్ ప్రకాశే కాస్త మా నాకు సాయం చేశాడు, మా ఆయనే వేధింపులు చేస్తాడు, కానీ ప్రకాష్కి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టి ఆ వేధింపులకి తోడు నిలబడ్డారే తప్పించి మమ్మల్ని ఆదుకోలేదు అంటూ ఆ మహిళ చెప్పటం. దీంతో అటు చంద్రబాబు గారు మొన్న సీరియస్, నిన్న సీరియస్, ఈ పరిణామాలు వీటితో పాటు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల రాజకీయం కూడా జగన్ని టచ్ చేసేటువంటి పరిస్థితి దబక్కన. దీంతో అర్జెంటుగా జిల్లా ఎస్పీ మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, ఇది సంచలనం. ఎందుకంటే తాజాగా ప్రకాష్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, ఎస్పీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. బేస్డ్ ఆన్ ఏఆర్పిసి ప్రకాష్ కంప్లైంట్ కేసెస్ రిజిస్టర్డ్ ఆన్ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప అండ్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు అండ్ సిసిఎస్ డిఎస్పీ మహబూబ్ పాషా, ఈ ముగ్గురి మీద కూడా కేసులు నమోదు చేయడం అన్నటువంటిది పెను సంచలనం సృష్టించే ఉదంతం.